ప్రపంచ దేశాలకి షాకింగ్ స్టేట్మెంట్ హమాస్ ఇచ్చింది. ఏంటయ్యా అంటే, ఇప్పటిదాకా ఐక్యరాజ్య సమితి, అమెరికా, బ్రిటను, యూరప్ దేశాలు, నాటో దేశాలు అందరూ కలిసి ఇజ్రాయెల్ మీద ఏం ఒత్తిడి తెస్తున్నారు, యుద్ధ విరమణ చేసేయి, వాళ్ళ బందీలు విడిపించి ఏర్పాటు చేస్తాము, రెండు దేశాలుగా ఉండాలి, పాలస్తీనా దేశంగానే ఉండాలి, పాలస్తీనాను ఆక్రమించుకున్నటువంటి గాజా ఇవన్నీ వదిలేసేయి, వాళ్ళ పరిపాలన ఆడి చేసుకునేటట్టు చేయి అంటే, వాళ్ళకి అసలు పరిపాలన చేయడం చేత కాదు, చివరికి తీసుకెళ్లి హమాస్ వాళ్ళ చేతిలో పెడతారు, హమాస్ వాళ్ళ అల్ఖాసం బ్రిగేడ్స్ అని పెడతారు, వాళ్ళంతా దిక్కు దివాణం లేని గాలెదవులు 24 గంటలు ఇజ్రాయెల్ మీద పడి బ్రతికేస్తుంటారు, ఇజ్రాయెల్ వాళ్ళని చంపడం, ఇజ్రాయెల్ దగ్గర దోచుకోవడం, ఇజ్రాయెల్ మీద దాడులు చేయడం చేస్తుంటారు, పక్కన ఒక క్యాన్సర్ లాగా మాకు తలనొప్పిగా కూర్చుంటుంటే మేము ఎట్లా చేస్తాం, దాని మొత్తాన్ని మేము స్వాధీనం చేసుకుని ఆ తర్వాత పాలనా బాధ్యతలంతా మీకే అప్పచెప్తాము అంటున్నది ఇజ్రాయెల్. అట్లా కుదరదంటూ ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా హమాస్ ఏముంటుంది, అసలు ఇజ్రాయెల్ దేశంగా ఉండనీయం, దాన్ని పాలస్తీనాలోనే కలుపుకోవడమే మా ఉద్దేశం, అందుకోసమే మేము దాడులు చేస్తున్నాం, మేమేమి రెండు దేశాల పాలసీకి మేము సిద్ధంగా లేము, ఒక దేశమే ఉండాలి, అది పాలస్తీనా దేశంగానే ఉండాలి ఇజ్రాయెల్ కూడా అంటూ వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు వాళ్ళ మీద ఏం చెప్తారు వీళ్ళు ఒత్తిడి, హమాస్ మీదకి ఏమీ చేయలేరు, మాట వినేవాడి చుట్టూతా కథలు నడుపుతూ ఉంటారు, వినని తీవ్రవాదికి తలవంచమని చెప్పే దరిద్ర పరిస్థితుల్లో ఉన్నారు.